సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ కట్టని వాళ్ళు ఉంటే వెంటనే ఎగ్జామ్ ఫీ అయితే కట్టేసేయండి చూడండి ఇక్కడ బీఏ అండ్ బిఎస్డబ్ల్యూ వాళ్ళకి ఇక్కడ మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది కదా సో బీఏ బిఎస్ ఒకసారి అయితే కంపేర్ చేద్దాం గవర్నమెంట్ కాలేజెస్లో అమౌంట్ ఎంత కలెక్ట్ చేసుకుంటున్నారో చూడండి బీఏ ఉంది బీఏకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఉంది బీఏకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ చూసావా ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు బీకామ్ అండ్ బీఎస్సీ కూడా చూద్దాం థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బీకామ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మళ్ళీ బీఎస్సీది కూడా చూడండి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది బీకామ్ బీఎస్సీ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బీబీఏ వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇంత అమౌంటే తీసుకోవాలి కానీ కాలేజెస్లో ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే మనకు తెలియదు అని వాళ్ళైతే తీసుకుంటున్నారు సో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క గవర్నమెంట్ కాలేజెస్లో నెట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది ఇంతకుముందు నెట్ బ్యాంకింగ్ సిస్టమ్ లేకుండా ఎందుకంటే అప్పుడు అమౌంట్ గవర్నమెంట్ కాలేజెస్లో కొంచెం ఎక్కువ కలెక్ట్ చేయడం దాని గురించి ఇష్యూ అవ్వడం గొడవ అవ్వడం జరిగింది అందుకే నెట్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు పెట్టారు కొన్ని కాలేజెస్లో మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్లో ప్రైవేట్ కాలేజెస్లో పెట్టలేదు ఎందుకంటే చాలామంది కొందరికి తెలిసి కూడా దాన్ని లైట్ తీసుకుంటున్నారు కొందరేమో ఇక కావాలనే వదిలేస్తున్నారు కొందరు గొడవ పడాలి అని అనుకున్నా కానీ గొడవ అయితే పడట్లేదు మీరైతే గొడవ పెట్టుకోకండి లెక్చరర్స్ తోటి మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మాట్లాడిపిస్తే సరిపోతుంది అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటేనే మీరు ఆ పని అయితే చేయాల్సింది ఉంటుంది సో కొందరు అయితే ప్రాసెసింగ్ ఫీ అని ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ఫస్ట్ సెమిస్టరు మిగిలిన సెమ్ వాళ్ళకు ఉండదు ప్రాసెసింగ్ ఫీ అని బ్యాంక్ ఛార్జెస్ అని అదని ఇదని అమౌంట్ అయితే ఎక్కువనే కలెక్ట్ చేస్తారు సో ఇదైతే నెట్ బ్యాంకింగ్ చేస్తే ఫామ్ అయితే ఇట్లా ఉంటుంది ఇది ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించిన బ్యాంక్ అన్నట్టు ఓన్లీ గవర్నమెంట్ కాలేజీది ఒక్క కాలేజీది మాత్రమే ఇది ఉస్మానియా యూనివర్సిటీది బ్యాంక్ కాదు ఉస్మానియాది ఎస్బీఐ ఇది హెచ్డిఎఫ్సి ఓన్లీ ఆ కాలేజీది మాత్రమే ఆ ఒక్క కాలేజీది మాత్రమే అన్నట్టు ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఫిల్ అప్ చేయాల్సింది ఉంటుంది మీ పేరు ఫాదర్ నెంబరు ఫాదర్ నేము కాంటాక్ట్ నెంబర్స్ రెండు రాయాల్సి ఉంటుంది రెండు అన్న ఒకటన తర్వాత డేట్ అయితే రాయకండి అంత అయిపోయినాక అమౌంట్ కరెక్ట్ ఉంది నేను ఫామ్స్ ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను అనుకుంటే అప్పుడు డేట్ వేయండి అప్పటి వరకు డేట్ వేయకండి డేట్ ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ కొత్తది ఫామ్ ఫిల్ అప్ చేయాల్సింది వస్తుంది సెమిస్టర్ రాయండి హాల్ టికెట్ నెంబరు మళ్ళీ గ్రూపు క్లాస్ క్లాస్ ఏ క్లాస్ అనేది రాయండి ఇక్కడ మీ సబ్జెక్ట్స్ పేర్లు అయితే రావాల్సిన అవసరమే లేదు ఫీ మీరు ఎంత పేమెంట్ చేశారనేది ఇక్కడ అయితే రావాల్సింది ఉంటుంది ఓయూ వాళ్ళు ఎంత పేమెంట్ చేయమన్నారో అంతే పేమెంట్ చేయడానికి ఉంటుంది మీకు ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటారు మెథడ్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఇక్కడ మీరు ఫోన్పే చేసారా గూగుల్ పే చేసారా ఏం చేసారా అనేది ఒకసారి అయితే టిక్ మార్క్ కొట్టేస్తే సరిపోతుంది తర్వాత ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి రిఫరెన్స్ ఐడి నెంబర్ అని ఉంది కదా ఇది కూడా మీరు యూపి పేమెంట్ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడి అని వస్తుంది నేను ఎగ్జాంపుల్కి చూస్తు చూపిస్తున్నాను పేటీఎంలో రిఫరెన్స్ ఐడి అని ఉంది ఒకసారి అయితే చూడండి చూడండి బీఎస్సి వాళ్ళకి ఓయూ నుంచి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలెక్ట్ చేసుకోమని ఇచ్చారు సో అందుకే బీఎస్సీ మా తమ్ముడు బీఎస్సీ కాబట్టి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పేటీఎం అయితే పేమెంట్ చేశాడు చూడండి గవర్నమెంట్ కాలేజ్ కుక్కట్పల్లి గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన బ్యాంక్ ఇది గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే ఓయూది కాదు ఓయూది ఓన్లీ ఎస్బీఐ చూడండి బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ ఇక్కడ మా తమ్ముని పేరు మహేష్ ఇక్కడ యూపీఐ రిఫర్ నెంబర్ అని ఉంది కదా రిఫరెన్స్ నెంబర్ ఈ ఈ నెంబర్ అనేది మనము ఆ ఫామ్లో అయితే ఫిల్ అప్ చేయాల్సి ఉంది ఉంటుంది ఆ ఫామ్ కూడా చూపిస్తాను ఒకసారి అయితే చూడండి రిఫరెన్స్ ఐడి రాసిన తర్వాత మీరు డేట్ టైము హవర్స్ మినిట్స్ అన్నీ పర్ఫెక్ట్ రాయాల్సి ఉంది ఉంటుంది సెకండ్స్తో సహా తర్వాత ఇది జిరాక్స్ కూడా సబ్మిట్ చేస్తే బాగుంటుంది జిరాక్స్ కూడా ఉన్నది కదా జిరాక్స్ కాపీ ట్రాన్సాక్షన్ ఐడి యూపీఐ యూపీ రిఫరెన్స్ ఐడి నా దగ్గర యూపీఐ రిఫరెన్స్ ఐడి ఉంది కాబట్టి అది నెట్ సెంటర్లో పోయి జిరాక్స్ తీసుకొని ఆ జిరాక్స్ కూడా ఈ ఫామ్కి అటాచ్ చేస్తే సరిపోతుంది సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ మళ్ళీ ఇక్కడ సిగ్నేచర్ స్టూడెంట్ది ఇక్కడనేమో ఇన్ఛార్జ్ ఎగ్జామ్ బ్రాంచ్ది వాళ్ళది సిగ్నేచర్ కావాలి ఇక్కడ కింద రిసిప్ట్ అని ఉంది కదా ఇది మనం పేమెంట్ చేసినట్టు ప్రూఫ్ అన్నట్టు ఇది ఇది అసలు అయింది ఇది ఇది మన దగ్గర ఉంటే మనం పేమెంట్ చేసినట్టు ప్రూఫ్ ఉంటుంది ఇక్కడ మన పేరు రాయాల్సి ఉంటుంది క్లాస్ రాయాల్సి ఉంటుంది క్లాసు గ్రూపు హాల్ టికెట్ నెంబరు ఫీ ఎంత పేమెంట్ చేశారో అదొకటి ఏ సెమిస్టర్కి పేమెంట్ చేశారో అదొకటి రాయాల్సి ఉంటుంది మీరు ఒక్కసారి ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత అది రిటర్న్ రావడము రీఫండ్ చేయడం ఇలాంటివైతే ఉండవు సో ఆ ఎగ్జాంపుల్లో అయితే వాళ్ళు ఆ కాలేజీలో ఒకసారి గొడవ అయినందుకు సపరేట్ బ్యాంక్ అనేది మెయింటైన్ చేశారు ఓన్లీ ఆ కాలేజ్ వరకే వాళ్ళదేమో హెచ్డిఎఫ్సి మన ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళదేమో ఎస్బీఐ బ్యాంకు మీ కాలేజీలో ఏదైనా ఇష్యూ ఫేజ్ విషయంలో ఏమైనా గొడవ అయితేనే మీ కాలేజ్ వాళ్ళు కూడా సపరేట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయవచ్చు లేకపోతే ఈ విషయం ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి తెలిసిందనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా స్కానర్లు ఇవి దీనికి స్కాన్ చేసి పంపించమనండి డైరెక్ట్గా మా బ్యాంక్లో పడుతుంది డైరెక్ట్ ఓయూకి వస్తుంది మీరు బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసి మీ బ్యాంకులో నుంచి మళ్ళీ మీ బ్యాంకుల నుంచి మా బ్యాంకులోకి ఇదంతా ప్రాసెస్ ఎందుకు డైరెక్ట్గా మా బ్యాంకుకే పంపేయండి అటు ఇటు ఎందుకు డైరెక్ట్గా మాకే వచ్చేస్తే అయిపోతుంది అని ఓయూ వాళ్ళు అయితే వాళ్ళకి తెలిస్తే డైరెక్ట్ స్కాన్ చేసేది అది జిరాక్స్ కానీ ఏదైనా సంథింగ్ అయితే పంపిస్తారు డైరెక్ట్గా వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్లో ఓయూ బ్యాంక్లో పోయి పడతాయి మీ కాలేజ్లో మీ కాలేజ్ బ్యాంక్ కాకుండా ఓయూ బ్యాంక్కి వెళ్తాయి అన్నట్టు సో ఈ వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఈ వీడియో చేయడానికి నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను మీరు షేర్ చేయడం చాలా చిట్కల పని చాలా చిన్న విషయం అది సో అందుకే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ తెలివాల్సిన వీడియో ఇది అందరికీ ఇలాంటి సిస్టమ్ కూడా ఉంది అని తెలవాలి కాబట్టి ఈ వీడియోనైతే షేర్ చేయండి